हाई व्यूअर्स वेलकम टू सीता शर्मा हेल्थ एंड ब्यूटी मन ब्यूटी टिप्स लो भागंगा दानिम्म बेर्री कुटुंबानिकी चेंदिंदी अंटे दानिम्म बेर्री कुटुंबानिकी चेंदिंदन्नमाट इदी आहारं रसं रुचि मरियु रंगु कोसं सागु चेस्तुन्न फ्रूट अन्नमाट अत्यंत प्रजादारण पंडललो ओकटी ई दानिम्म पंडु दानिम्म 4000 సంవత్సరాల క్రితము ఇరాన్ లో పుట్టిందని చెబుతూ ఉంటారు అనేక వ్యాధులతో పోరాడే లక్షణము ఉన్న ఈ దానిమ్మ పండును రెగ్యులర్ గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెబుతున్నారు అనేక పద్ధతుల్లో కూడా దీన్ని యూస్ చేయండి ఎలాగంటే జ్యూస్ లా తినవచ్చు మన ఫ్రూట్ సలాడ్ ఉంటుంది కదా అందులో వేసుకోవచ్చు మిల్క్ షేక్ లా కూడా చేసుకోవచ్చు దానిమ్మ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది స్వీట్ గా కూడా ఉంటుందండి दानिम्म इष्टपड़ने वाले एवरु उंटारु चेप्पंडी रेड्डीगा चूडडानिकी कलरफुल गा उंटुंदी कदा दानिम्म दीन वल्ल प्रयोजनालु मात्रमु चाला उन्नायंडी अलागे संवत्सरं पोडुवुना इदी दोरुकुतुंदी काबट्टी दीन्नी एक्कुवगा मनमु फुड लो यूज चेस्तुंटे गनक अंटे सलाड्स लो अलांटि दानिलो यूज चेस्ते गनक पोडि चर्मं वयस् तो एर्पडिन मच्चलु कूडा तोलगिपोयि हाइपर पिग्मेंटेशन वंटि समस्यलकु कूडा इदि निवारण अवुतुंदन्नमाट अंटे दानिकि कूडा ओक चेक पेट्टोच्चु एक्कुवगा उत्पत्तुलु उंटायि कदा दांट्लो एक्कुवगा ई दानिम्म फ्रूट नि कूडा यूज चेस्तारंडि अंटे केमिकल्स वाडकुंडा नेचुरल क्रीम्स दोरुकुतुंटायि कदा फेशियल क्रीम्स अलांटि वाट्लल्लो वीटिनि यूज चेस्तारु दींट्लो विटमिन्स एक्कुवगा उंटायि काबट्टि ఇది చర్మానికి ముడతలు రాకుండా స్మూత్ గా ఉండడానికి స్కిన్ షైన్ గా కనిపించడానికి చాలా యూస్ అవుతుందన్నమాట ఈ దానిమ్మ పండుని మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా మార్నింగ్ టైం లో మనము ఏమి తినక ముందుకు ఒక జ్యూస్ చేయాలండి దానిమని బాగా ఒక మంచిగా మిక్సీ బాగా చేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి జ్యూస్ చేసుకోవాలి షుగర్ యూస్ చేయొద్దు ఎందుకంటే ఆల్్రెడీ స్వీట్ గా ఉంటుంది కాబట్టి షుగర్ మనం వాడకూడదు వాడకుండా వాటిని ఒక గ్లాస్ జ్యూస్ లా తీసి అవసరమైతే కొద్దిమంది కొంతమందికి ఏంటి తాగుతుంటే గింజల్లా తాగుతుంటుంది అంటే కొద్దిగా గరుకు గరుకు తాగుతున్నప్పుడు తాగలేకపోతే గనుక ఫిల్టర్ చేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకొని తాగితే గనుక ఫైన్ జ్యూస్ లాగా వస్తుంది అలా కాదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా కూడా తాగొచ్చు ఎందుకంటే అలా డైరెక్ట్ గా తాగడం వల్ల కూడా ప్రాబ్లం రాదండి ఎందుకంటే చాలా మంచి జ్యూస్ అది చాలా హెల్తీ అసలు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే గనుక బీట్రూట్ జ్యూస్ ఎలా తాగుతూ ఉంటే బ్లడ్ వస్తుందని చెప్తారు అలాగే దానిమ్మ జ్యూస్ కూడా తాగి చూడండి ఒక్క దానిమ్మ జ్యూస్ డైలీ ఒకటి చేసుకొని తాగితే గనుక మీకు ఇక బ్లడ్ లేదు అన్న సమస్య అనేది ఉండదండి చెప్తున్నాను కదా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు దానిమ్మ తినమనే చెప్తారు కదా తినడం కాని బానే ఉంటుంది కానీ తినడానికంటే ఇక వాళ్ళకి కొంచెం ఎలా అంటే కొన్ని తినేసి చాలు అని అంటారు అదే జ్యూస్ అయితే ఒక గ్లాస్ జ్యూస్ గుట్ట గుట్ట తాగేస్తారు కాబట్టి అలా జ్యూస్ లా చేసుకొని తాగితే మీ స్కిన్ కి చాలా గ్లో ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం అలా అంటే దీని వల్ల మనకి గ్లోనెస్ వస్తుంది ప్లస్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే దానిమ్మ ఎక్కువగా ఇస్తుంటారండి దానిమ్మ యాపిల్స్ ఇవన్నీ ఇస్తారు కదా దానిమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ దానిమ్మ తేగానే వెంటనే కొద్దిసేపు ఏంటంటే సాల్ట్ వాటర్ లో ఈ దానిమ్మనే కదండి ఏ ఫ్రూట్ తెచ్చినా కూడా కొద్దిసేపు సాల్ట్ వాటర్ లో నానబెట్టి తర్వాత మరలా మంచి వాటర్ లో వాష్ చేసి గనక తాగితే ఈ జ్యూస్ ని చేసుకొని తాగితే గనక చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఎందుకంటే బయట నుంచి కొద్దిగా వాళ్ళు కలర్ వేయడము రెడ్ గా కనిపిస్తా అలాంటి చేస్తుంటారు కాబట్టి చూసి కొద్దిగా సాల్ట్ వాటర్ లేస్తే ఏదో కొద్దిగా మనం మొత్తం తీసేయకపోయినా కొద్దిగా డస్ట్ తీసేయొచ్చు ఓకేనా అండి చూసారు కదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి